మన దేశంలో చాలా ప్రాంతాలలో వానల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ వరుసగా రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిస్తే ప్రజలు ఇబ్బంది పడిపోతుంటారు ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఊరు మాత్రం ఇందుకు భిన్నమైనది ఆ ఊరు ప్రపంచంలోనే సంవత్సర కాలంలో అత్యధికంగా వానలు కురిసే ప్రదేశం మన దేశంలో మేఘాలయ రాష్ట్రంలోని మాసిన్రం ప్రపంచంలోనే సంవత్సర కాలంలో అత్యధిక సగటు వర్షపాతం నమోదయ్యే ప్రదేశం మాసిన్రం మాత్రమే కాదు మాసిన్రం ఉండే కాశీ కొండలు మొత్తం మేఘాలయ రాష్ట్రము నెలల తరబడి మేఘాలతో ఆవరించబడి ఉంటాయి మేఘాలయ రాష్ట్రంలోనే మాసిన్రంకు సమీపంలో ఉన్న శిరపుంజి చాలా కాలం పాటు ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశంగా ఉన్నది ప్రస్తుతం ఆ స్థానంలో మాసిన్రం ఉన్నది మాసిన్రంలో ప్రపంచంలోనే సంవత్సర కాలంలో అత్యధిక వర్షపాతం ఎందుకు నమోదవుతుంది మేఘాలయ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చింది ఈ వివరాలు తెలుసుకోవాలంటే మనం మన దేశానికి సంబంధించిన భౌగోళిక విశేషాలు ఋతుపవన వ్యవస్థ గురించి అర్థం చేసుకోవాలి భారతదేశ శీతోష్ణ స్థితిని ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అంటారు అనగా మన దేశం అత్యధిక భాగము ఉష్ణమండలంలో ఉంది మన దేశ శీటోష్ణ స్థితిలో ఋతుపవనాలది కీలకమైన భూమిక ఋతువులను అనుసరించి హిందూ మహాసముద్రం నుండి భారత ఉపఖండం మీదుగా వీచే పవనాలను ఋతుపవనాలు అంటారు సాధారణంగా వేసవి తర్వాత జూన్ తొలివారంలో భారతదేశానికి నైరుతి దిక్కు నుండి దేశంలోకి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి నైరుతి ఋతుపవనాల వల్ల దేశంలో అత్యధిక భాగాలలో జూన్ జూలై ఆగస్టు నెలల్లో వర్షాలు కురుస్తాయి మన దేశంలో ఋతుపవన వ్యవస్థకు అనుకూలించే పరిస్థితులు ఏమిటో చెప్పుకుందాం దేశానికి ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు హిమాలయ పర్వతాలు అర్ధచంద్రాకారంలో విస్తరించి ఉంటాయి దేశ ఈశాన్య ప్రాంతంలో మయన్మార్ సరిహద్దులకు సమాంతరంగా హిమాలయ పర్వతాలు ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉన్నాయి వీటిని పూర్వాంచల అంటారు ఇక్కడ హిమాలయాలు జడపిన్ను వంటి వంపును కలిగి ఉన్నాయి ఈ ప్రత్యేకమైన భౌగోళిక అమరిక ఋతుపవనాల వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా మేఘాలయలో అత్యధిక వర్షాలు కురవడానికి దోహదం చేసింది ఋతుపవన వ్యవస్థకు అనుకూలించిన మరొక ముఖ్యమైన భౌగోళిక అంశము భారత ద్వీపకల్పము త్రిభుజాకారంగా ఉంటుంది పడమర అరేబియా సముద్రము తూర్పున బంగాళాఖాతము దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి ఈ ద్వీపకల్పానికి దక్షిణ కొసన కన్యాకుమారి ఉన్నది జూన్ నెల తొలివారంలో భారతదేశంలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు కన్యాకుమారి వద్ద రెండు శాఖలుగా విడిపోతాయి ఇందులో ఒకటి అరేబియా శాఖ ఇంకొకటి బంగాళాఖాతం శాఖ అరేబియా సముద్రం మీద నుంచి వీసే శాఖ వల్ల ముందుగా కేరళ పశ్చిమ తీరము పశ్చిమ కంగలంతా విస్తారంగా వర్షాలు కురుస్తాయి బంగాళాఖాతం నుండి వీచే నైరుతి ఋతుపవనాల శాఖ బంగ్లాదేశ్ మీదుగా మేఘాలయ రాష్ట్రానికి తూర్పు అంచున ఉన్న కాశీ కొండలను తొలిసారిగా తాకుతాయి ఋతుపవనాలకు అభిముఖంగా ఉండడం వల్ల అనగా ఎదురుగా ఉండడం వల్ల కాశీ కొండల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది సంవత్సర కాలంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే మాసింద్రం చెరపుంజి ఈ కాశీ కొండల్లోనే ఉన్నాయి దేశ ఈశాన్య ప్రాంతంలో హిమాలయాలు జడిపిండు వంటి వంపును కలిగి ఉండి ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల ఈశాన్య రాష్ట్రాలలో నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం నమోదవుతుంది మాసింద్రంలో నెలవారీ సగటు వర్షపాతము మిల్లీమీటర్లలో జనవరిలో పదిహేడు ఫిబ్రవరిలో ముప్పై మార్చిలో నూట అరవై మూడు ఏప్రిల్లో నాలుగు వందల యాభై ఒకటి మేలో ఎయిన్ని ఎనభై మూడు జూన్లో రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది జూలైలో రెండు వేల నాలుగు వందల అరవై ఏడు ఆగస్టులో పదిహేడు వందల పద్నాలుగు సెప్టెంబర్లో ఎనిమిది వందల యాభై మూడు అక్టోబర్లో మూడు వందల ముప్పై ఎనిమిది నవంబర్లో యాభై రెండు డిసెంబర్లో పదిహేడు మిల్లీమీటర్లు ఈ పట్టిక ప్రకారం నైరుతి రుతుపవన కాలమైన జూన్ జూలై ఆగస్టు నెలల్లో అత్యధిక నెలవారీ వర్షపాతాలు నమోదయ్యాయి అతి తక్కువ వర్షపాతము డిసెంబర్లో నమోదైంది మనం మాసింద్రం వర్షపాత వివరాలను మాసింద్రంలో సంవత్సర కాలంలో అత్యధిక వర్షపాతం నమోదు కావడానికి గల కారణాలను తెలుసుకున్నాం మేఘాలయ రాష్ట్రంలో తూర్పు వైపునున్న కాశీ కొండలు బంగాళాఖాతం మీదుగా వీచే ఋతుపవనాలకు అభిముఖంగా ఉండడం వల్ల ఈ కొండల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది ఈ కాశీ కొండల్లో ఉన్న ప్రదేశమే మాసింద్రం మేఘాలయ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయకి దక్షిణంగా ఘారో జయంతియా కాశీ కొండలతో కూడుకున్న ప్రాంతమే మేఘాలయ ఈ కొండల ప్రాంతము నెలల తరబడి మేఘాలతో ఆవరించబడి ఉంటుంది అందువల్ల ఈ ప్రాంతాన్ని ప్రముఖ భారతీయ భౌగోళిక శాస్త్రవేత్త అయిన ప్రసాద్ చటర్జీ మేఘాలయగా పేర్కొన్నారు ప్రసాద్ చటర్జీ భారత భౌగోళిక శాస్త్రానికి సంబంధించి అనేక పరిశోధనలు చేశారు వీరు మొట్టమొదటిసారిగా భారతదేశానికి సంబంధించిన అట్లాసును రూపొందించారు మేఘాలయ అనగా మేఘాలకు నిలయమని అర్థము ఈ విశిష్ట భౌగోళిక లక్షణం కారణంగా ఈ రాష్ట్రానికి మేఘాలయ అనే పేరు వచ్చింది ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలున్న కాశీ కొండల గురించి మరికొన్ని వివరాలు కాశీ తెగకు చెందిన గిరిజనులు ఈ కాశీ కొండల్లో నివసిస్తున్నారు వీరు మాట్లాడే భాష పేరు కూడా కాశీనే ఇప్పటి వరకు మనం మాసిన్రంలో ప్రపంచంలోని అత్యధిక వర్షాలు ఎందుకు కురుస్తాయో మేఘాలయ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చిందో అన్న విశేషాలను తెలుసుకున్నాం నెలల తరబడి మేఘాలతో ఆవరించి ఉన్న మేఘాలయ ప్రాంతాన్ని ఆంగ్లేయులు స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్గా పేర్కొన్నారు పర్వతాలు పీఠభూములు మైదానాలు ఎడారులు తీర ప్రాంతాలు సరస్సులు దీవులతో కూడిన మన దేశము అనేక భౌగోళిక విశిష్టతలు కలిగి ఉన్నది భౌగోళికంగా ప్రత్యేకమైన ఉనికి అమరిక కారణంగానే మేఘాలయ రాష్ట్రంలోని మాసింద్రంలో అత్యధిక వర్షపాతం నమోదవుతున్నదని మనం గ్రహించాం ఈ సందర్భంగా మనం హిమాలయాలు ఈశాన్య రాష్ట్రాలలో జడపిన్ను వంటి వంపును కలిగి ఉండడాన్ని కాశీ కొండలు ఋతుపవనాలకు అభిముఖంగా ఉండడాన్ని గుర్తు చేసుకోవాలి